నమస్కారం మీరు వింటున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన థ్రిల్లర్ అనే నవల్లోని ఎపిసోడ్ వన్ మరి స్టార్ట్ చేద్దామా మ్యాన్ హ్యాస్ ఎడ్జ్ యోర్ అదర్ యానిమల్స్ అండ్ కాంకర్ట్ విత్ హీస్ ఓన్లీ పవర్ దట్ పవర్ ఈస్ కాల్డ్ రీజనింగ్ నిజం సుమా అనుకుంది విద్యాధరి ఆ రెండు వాక్యాలు చదివి మొదటి పేజీలో ఆ రెండు వాక్యాలే ఉన్నాయి అది కూడా ప్రింట్ కాదు రచయిత చేతిలో రాసిన దానికి ఫోటో కాపీలా ఉన్నాయి అక్షరాలు ఆమె పేజీ తిప్పబోతూ ఉంటే స్నేహితురాలు వచ్చింది విద్యాధరి చేతిలో పుస్తకం చూసి ఏమిటది అని అడిగింది థ్రిల్లర్ అని కొత్త నవల ఈరోజే మార్కెట్లోకి వచ్చింది అని పుస్తకం ఆమె చేతికి అందించి ఆ మొదటి వాక్యాలు చూడు ఎంత గమ్మత్తుగా ఉన్నాయో అంటుంది స్నేహితురాలు దాన్ని చదివి నొసలు విరుస్తూ అర్థం కావడం లేదు బాబు అంది అప్పుడు విద్యాధరి మిగతా జంతువులతో పోలిస్తే మనిషికున్న తార్కిక జ్ఞానమే అతడు ఈ భూమి మీద జీవకోటికి రాజం చేసింది ఒక రాతిని సూదిగా చెక్కితే జంతువుల్ని సులభంగా చంపవచ్చు కదా అనుకున్నాడు ఆయుధం తయారైంది అడవులు ఎందుకు తగలబడుతున్నాయా అని ఆలోచించి నిప్పు తయారు చేయడం కనుక్కున్నారు ప్రతిదానికి రీజన్స్ ఆలోచించడం వలనే మనిషి అభివృద్ధి సాధ్యపడిందని రచయిత చెప్తున్నారు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు అన్న స్నేహితురాలి మాటకి నవ్వి పేజీ తిప్పింది ఒక్కసారిగా తన మొహంలో నవ్వు మాయమైంది గబగబా పేజీలు తిప్పడం ప్రారంభించింది తొందర తొందరగా పుస్తకం అటు ఇటూ తిరిగేసింది విద్యాధరి మొహంలో కనబడుతున్న విస్మయాన్ని చూసి స్నేహితురాలు కూడా పుస్తకంలోకి తొంగి చూసింది ఆమెకు కూడా ఆశ్చర్యమేసింది లోపల పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి తెల్లగా ఒక్క వాక్యం కూడా ప్రింట్ అవ్వకుండా వాళ్ళిద్దరికీ వెన్నులోంచి చలి మొదలై వల్లంతా పాకింది మోసం దారుణం అరిచింది స్నేహితురాలు మీద బొమ్మలు నీట్గా వేసి లోపల తెల్ల కాగితాలు పెట్టి అమ్ముతారా ఎక్కడ కొన్నావో పద వెళ్ళి అడుగుదాం అని ఆమె స్నేహితురాలు అనగా తనకు కూడా అది ఆశ్చర్యంగా ఉంది ఇద్దరూ ఆ పుస్తకం కొన్న షాపుకు వెళ్లారు అది పబ్లిషర్ సొంత షాప్ గంట క్రితం ఈ పుస్తకం మీ షాప్లోనే కొన్నాం అందామె నవలని అతడికి చూపిస్తూ ఇందులో కాగితాలన్నీ ఖాళీవి అనగా అతడు ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని మై గాడ్ ఈ పుస్తకం మీకెలా వచ్చింది అని అడిగాడు ఎలా రావడం ఏంటండి కొంటే వస్తుంది అంది పక్కనుండి స్నేహితురాలు ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా మా అబ్బాయి తెలియక దీన్ని అమ్ముంటాడు ఇది పుస్తకం కవర్సైజ్ చేసుకోవడానికి వేసిన రఫ్ కాపీ డబ్బు వెనక్కి అందిస్తాను అన్నాడు పుస్తకం ఎప్పుడొస్తుంది అని అడిగింది విద్యాధరి తెలీదు మేడం ఇంకా ఆయన రాయడం ప్రారంభించలేదు ఏడ్చినట్టుంది ఇంకా మొదలు పెట్టలేదా తెల్ల కాగితాలకి అట్టవేయడం అమ్మేయడం కూడా జరిగిపోతుందా స్నేహితురాలి గయ్యమంది క్షమించండి మా అబ్బాయి అమెరికా వెళ్లే హడావిల్లో అలా చేశాడు మాకు తెలిసిన వార్త ఏమిటంటే ఆయన ఒక్క వాక్యం రాసి చాలా రోజులైంది తర్వాత ఏం రాయాలో తోచక అలా ఆపేశారు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు సర్లే పద అని తన స్నేహితురాళ్ళు తనను తీసుకెళ్లిపోతూ ఉండగా విద్యాధరి తిరగబోతూ ఈ పుస్తకాన్ని నేను తీసుకోవచ్చా అని అడిగింది రిక్వెస్ట్ చేస్తూ నిరభ్యంతరంగా తీసుకోండి మేడం అని అన్నారు పబ్లిషర్ ఆమె దాన్ని తీసుకొని థ్యాంక్స్ అంటూ ఉండగా పక్కనున్న స్నేహితురాలు ఎందుకు ఆ పుస్తకం అంది ఆమె నవ్వి పుస్తకం పేరు థ్రిల్లర్ కవర్ పేజీ కూడా ఉంది లోపలన్నీ తెల్ల కాగితాలే లైఫ్లో ఏదైనా థ్రిల్లింగ్ సంఘటనలు జరిగితే అందులో డైరీలా వ్రాసుకుంటూ ఉండవచ్చు స్నేహితురాలు కూడా నవ్వి ఆలోచన అసలు ఇలాంటి పుస్తకం దొరకడమే ఒక థ్రిల్ దాంతోనే ప్రారంభించు పబ్లిషర్ వీళ్ళ మాటలు వింటున్నారు వాళ్ళు మెట్లు దిగుతూ అనుకుంటున్నారు ఇంకా ఆయన వ్రాయటమే మొదలు పెట్టలేదట పోనీ మనమే వ్రాసి రిలీజ్ చేద్దామా వస్తాయి నవ్వుకుంటూ సాగిపోయారు వాళ్ళు వెళ్లే వరకు అటే చూస్తూ నిలబడ్డ పబ్లిషర్ వాళ్ళు కనుమరుగయ్యాక లోపలికి వెళ్లి హైదరాబాద్ చేశాడు వీరేంద్రనాథ్ స్పీకింగ్ ఇప్పుడే థ్రిల్లర్ పుస్తకాన్ని ఒక అమ్మాయి వచ్చి తీసుకువెళ్ళింది గుడ్ పదిహేను రోజుల్లో నవల రిలీజ్ డేట్ ఇచ్చేయండి లైన్ కట్ అయింది మే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు విజయవాడ రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాలకు అలా మంచం మీద పడుకొని పెన్ క్యాబ్ నోట్లో పెట్టుకొని ఆ పుస్తకం వైపే చూస్తూ చాలాసేపటి నుండి ఉంది విద్యాధరి చల్ల గాలి లోపలికి ఆగి ఆగి వీస్తుంది ఆ వెన్నెల ఇంకా ఆ గాలికి మల్లె తీగలు నాట్యం చేస్తూ ఉన్నాయి కొత్తగా నోట్బుక్ కొనుక్కున్న పిల్లలు వెంటనే వాటికి స్టిక్కర్స్ అంటించి పేర్లు రాసుకోవాలని ఎలా ఉత్సాహపడతారో ఆమెకు కూడా అలా ఏదైనా ఆ పుస్తకంలో వ్రాయాలని తొందరగా ఉంది తను ఆ రోజు జరిగిన థ్రిల్ ఏదైనా అనుకుంది ఏముంటాయి థ్రిల్స్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాను బాస్ పదిన్నరకే లోపలికి పిలిచారు పొద్దున్నే మిమ్మల్ని చూసి పని ప్రారంభిస్తే రోజంతా హుషారుగా ఉంటుంది అనే మార్క్ డైలాగ్తో స్వయంగా ఇంటి నుండి తెచ్చిన ఫ్లాస్క్లో కాఫీ పోసి అందించడం తను మర్యాదగా తిరస్కరించడం అది థ్రిల్లా కాదు మనసు పుట్టలో నిక్షిప్తమైన గుప్త అనుభవాలు జుగుప్స కలిగిస్తున్నవే తప్ప వర్షంలో తడిసిన భూమి అమాయకంగా వాసన వెదజల్లినట్టు హాయి కలిగించడం లేదు తల్లి రెక్కల్లో ఒదిగిన పక్షిలా అర్ధరాత్రి కొమ్మల మధ్య కదిలే గాలిలా ఒక అనుభవం జ్ఞాపకం వస్తే ఎంత బావుండాలి అది థ్రిల్ అంటే జీవితం ఇంకా ప్రారంభమే కాలేదు చాలామందిలాగే ప్రారంభం కాకుండానే ఆగిపోతుందా ఏంటి కొంపదీసి అనుకుంది విద్యాధరి సమయం పన్నెండింది ఆమె ఇక వ్రాసే ప్రయత్నం మానుకొని పుస్తకాన్ని పక్కన టేబుల్ మీద పడేసి లైట్ ఆర్పి నిద్రపోవడానికి ప్రయత్నించింది మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమెకు ఇరవై నాలుగేళ్లు చాలామంది అమ్మాయిలకి అందం యవ్వన ప్రాంగణపు రూపంలో పదహారో ఏట ప్రవేశించి ఇరవై మూడు నుండి నెమ్మదిగా సెలవు తీసుకోవడం ప్రారంభిస్తుంది కానీ ఆమె విషయంలో అది అక్కడే నిలిచి తీరిగ్గా బుగ్గల అద్దంలో మరింత మెరుపుని సంతరించుకుంటుంది ఆమె కేవలం అందమైందంటే అందానికి అనవసరంగా ఎక్కువ విలువనిచ్చినట్టు అవుతుంది అందం కన్నా పెద్ద పదం లేకపోవడం అందం చేసుకున్న అదృష్టం తనకి నా అనేవారు ఎవ్వరూ లేరు తండ్రి మరణించి ఐదేళ్ళైంది తల్లి చిన్నప్పుడే చనిపోయారు తను బిఏ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ కంపెనీలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తుంది ఆమె తండ్రి గొప్ప పండితుడు బ్రతికున్న రోజుల్లో ఎప్పుడూ ఆయన చుట్టూ పది మంది తక్కువ కాకుండా శిష్యులు శిష్యురాలు ఉండేవాళ్ళు ఆయన పోయిన సంవత్సరానికి ఆమె ఉద్యోగంలో చేరింది ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటూ ఆఫీస్కి వెళ్తుంది అంటే ప్రేమకేం తక్కువ వచ్చిన చిక్కల్లా ఆమెకి ఇంత ప్రేమని ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదనేదే కర్తవ్యం భుజాల మీద వేసుకొని సంబంధాలు చూసే మేనేజర్ ప్రేమ కాఫీ ఇచ్చే బాస్ ప్రేమ ఇలా అంతా ప్రేమమయమే కిటికీ కొట్టుకోవడంతో ఆమెకు మెలుకు వచ్చినట్టయింది మళ్ళీ నిద్రలోకి జారుతూ ఉండగా ఎవరో సన్నగా పిలిచినట్టుంది ఆమె ముందు పట్టించుకోలేదు కానీ మళ్ళీ వినిపించింది ఆమె చప్పున కళ్ళు తెరిచింది విద్యాధరి స్వతహాగా ధైర్యస్థురాలు ఎన్నో ఏళ్ళ ఒంటరితనం ఆమెకి ధైర్యాన్నిచ్చింది అంత ఒద్దీక మంచితనం నెమ్మది ఉన్న అమ్మాయి నలుగురు తిరిగే ఇంట్లో ఉన్నట్లయితే ఆకుచాటు మొగ్గలా ఉండి ఉండేది ఇప్పుడు ఈ ఒంటరితనం ఆమెకి పుస్తకాలు చదవడం లోతుగా ఆలోచించడం మనోహరమైన నవ్వుని అనవసరమైనప్పుడే పెదవుల మీదకు తీసుకురావటం నేర్పింది ముఖ్యంగా మనుషుల్ని విశ్లేషించడం నేర్పింది అంత ధైర్యస్థురాలు ఆ క్షణం భయపడింది ఎక్కడినుంచో సన్నని శబ్దం వినిపిస్తుంది ఆమె పక్కనే ఉన్న స్విచ్ వేసింది ఒక్కసారిగా అంత వెలుగు ఆ పుస్తకం మీద పడేసరికి దాని మీద రంగు ఆమె పైకి ఒక పెద్ద అలలా రిఫ్లెక్ట్ అయింది థ్రిల్లర్ అన్న అక్షరాలు మెరుస్తూ కనిపించాయి థ్యాంక్ యూ జై హింద్